రాష్ట్రంలో అత్యంత కీలకమైన పోర్టులను వైసీపీ అధినేత జగన్ కబ్జా చేస్తున్నారని ఆరోపించారు టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి కావాలనే కొన్ని పోర్టులను అరబిందో కంపెనీకి కట్టబెడుతున్నారని ఆరోపించారు ఎస్ఈ జెడ్ లో భాగంగా ఉన్న కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ ను అక్రమంగా దోచేస్తున్నారన్నారు ఇందుకు సంబంధించి దొంగ జీవోలను విడుదల చేశారన్నారు దీనిపై జగన్ సమాధానం చెప్పాలని పట్టాభి డిమాండ్ చేశారు ఒకే కంపెనీ చేతిలో రెండు పోర్టులు వెళ్లడానికి వీలు లేదని నిబంధనలు ఉన్నా ఆ నిబంధనలు మార్చి ఒకే కంపెనీకి కట్టబెడుతున్నారని పట్టాభి ఆరోపించారు రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులన్నీ కూడా అతి కీలకమైనటువంటి పోర్టులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి రోడ్డు ఎంత కీలకం విమానాశ్రయాలు ఎంత కీలకం నౌకాశ్రయాలు కూడా అంతే కీలకం అంటే రాష్ట్రం నుంచి ఎగుమతులు దిగుమతులు దిగుమతులు జరపాలంటే అత్యంత కీలకమైనటువంటి పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి కబ్జా చేస్తా ఉన్నాడు ఈ బందిపోట ముఖ్యమంత్రి ఇవాళ కాకినాడ సంబంధించి రెండు కీలకమైనటువంటి పోర్టులతో పాటు మన్నీ మధ్యనే రామాయపట్నం పోర్టును కూడా ఈయన గారు కబ్జా చేశారు ఇదే అరబిందో కంపెనీ ద్వారా ఇవాళ ఒక్క కంపెనీకే ఇవాళ ఒకదాని తర్వాత ఒకటి పోర్టులన్నీ ఎలా దక్కుతాయండి రామాయపట్నం పోర్ట్ అరబిందో కంపెనీకే కాకినాడ సీ పోర్ట్ అరబిందో కంపెనీకే కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ అరబిందో అరబిందో కంపెనీకే ఇది ఎలా సాధ్యం బందిపోటు పోర్టు ముఖ్యమంత్రి గారు అంటే మీ బినామీ అయితే సరిపోతుందా మీ బందీ పొట్టు ముఠాలో సభ్యుడైతే సరిపోతుందా చట్టాలు ఏం వర్తించవా మీకు నియమ నిబంధనలు ఏం వర్తించవా ఏంటండి మీరు ఇచ్చే జీవోలు ఇటువంటి దిక్కుమాలిన జీవోలు తప్పుడు జీవోలు ఇచ్చి ఇవాళ మొత్తం దోచుకుని తింటారా జీవో నంబర్ పది మూడు రెండు వేల జీవో నెంబర్ మూడు డేటెడ్ టెన్ త్రీ ట్వంటీ ట్వంటీ వన్ ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు అర్థం చేసుకోండి ఈ బందీ పోర్టు ముఖ్యమంత్రి ఏ రకంగా దోచుకుని తింటా ఉన్నాడు జీవో నెంబర్ మూడు డేటెడ్ టెన్ త్రీ ట్వంటీ ట్వంటీ వన్లో వీళ్ళు ఏం చెప్తారండి ఇవాళ ఇక్కడ క్లారిటీతో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాకినాడ ప్రాంతంలో రెండు పోర్ట్లు ఒకటి కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ అది గతం నుంచి ఉన్నటువంటి పోర్టు రెండోది కొత్తగా ఏర్పాటు అవుతున్నటువంటి కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ అంటే కాకినాడ ఎస్సీ భాగంగా ఉన్న ఎస్సీ భాగంగా ఉన్నటువంటి కాకినాడ గేట్వే పోర్టు వీటిని కబ్జా చేయడం కోసం మొన్న ఒక జీవో ఇచ్చి చెప్తారండి కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్లో తొంభై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు శాతం షేర్స్ని అరబిందో రియాలిటీ అనే సంస్థకి బదలాయించడం జరిగింది దానిని ఆమోదిస్తూ కొన్ని డీవియేషన్స్ కొన్ని నిబంధనల్ని మార్పు చేస్తూ ఒక జీవో ఇచ్చారు ఇవాళ ఒక కీలకమైనటువంటి నిబంధన ఏంటంటే రాష్ట్రంలో ఒక పోర్టుని ఒక కంపెనీ ఎక్వైర్ చేస్తే దానికి డెబ్భై ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి మరేతర పోర్ట్లు అయినా కూడా ఇరవై ఐదు శాతానికి మించి వాళ్ళకి షేర్ ఉండటానికి వీలు లేదు అంటే గతంలో ఒక ముందు చూపుతో ఒక కంపెనీ చేతిలోకి అన్ని పోర్ట్లు వెళ్ళకూడదని ఒక ఆలోచనతో డెబ్బై ఐదు కిలోమీటర్ల పరిధిలో ఒకే కంపెనీ చేతిలోకి రెండు పోర్ట్లు వెళ్ళటానికి వీలు లేకుండా నిబంధన పెట్టారు ఇవాళ కానీ అతి సమీపంలో ఉన్నటువంటి రెండు పోర్టుల్ని కూడా నిబంధనల్ని మార్చి మరీ ఇవాళ ఒకే కంపెనీ కట్టబెడతా ఉన్నారు